ఈ విశ్వమంతా ఆ వైకుంఠవాసుడి కుటుంబమే. వేం అనగా పాపాలను, కట అంటే సంహరించి పోగొట్టే ఈశ్వరుడే ఆ వెంకటేశ్వరుడు. అందుకే భాషా ప్రాంతం మొదలైన వాటికి అతీతంగా మనం దర్శించుకోగానే మనల్ని పాప విముక్తుల్ని చేసే భగవంతుడు ఆ వెంకటేశ్వరుడు. దేశం అంతటా అనేక చోట్ల వెంకటేశ్వరుడి ఆలయాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి తాలూకాలో ఉన్న దేవరగుడి పల్లిలో గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆ వెంకటేశ్వరుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. భీముడు కొడుకైన ఘటోత్కజుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానం చేసుకున్నందువల్ల గడిదం అని పేరు ఏర్పడిందని అంటూ ఉంటారు. అలాగే పాండవుల వనవాస కాలంలో గడిదం కొండపై నివసించారని, భీముడికి హిడంబికి ఇక్కడే ఘటోత్కజుడు పుట్టాడని ఆ కారణంగా ఘటతం అని పేరుతో పిలిచేవారట. ఘటతం కాస్త గడిదంగా ఏర్పడిందని పురాణ గాథ. గడిదం శ్రీ వెంకటేశ్వర స్వామిని జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన తరువాత ఆ దోష పరిహారార్థం ప్రతిష్ఠించిన 108 ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇక గడిదం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అతి విశాలమైన ఆలయం, అతి పురాతనమైనది కూడా. ఈ ఆలయం చోళుల కాలంలో అభివృద్ధి చెందిందని శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది మనకు. చోళుల అనంతరం హొయసలల రాజులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఈ ఆలయం అత్యంత వైభవంగా వెలుగొందినట్టు తెలుస్తూ ఉంది. రూపురేఖ విలాసాలలో శ్రీ తిరుపతి శ్రీ రమణుడు, గడిదం శ్రీ వెంకట లక్ష్మీ రమణుడు స్వామివారి దర్శనం సకల శుభదాయకమని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఆలయం లోపల స్వామివారు గర్భాలయంలో శ్రీదేవి భూదేవీలతో కలిసి మనకు దివ్య మంగళమూర్తిగా దర్శనమిస్తూ ఉన్నారు. ఇక ఆలయంలోని విశేషాలను చూస్తే, అమ్మవార్లలో భూదేవిని చోళ మహారాజు అనంతరకాలంలో ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించగా, నీలాదేవిని పొయ్యసలల మహారాజు ప్రతిష్ఠించారని చెబుతూ ఉంటారు. ఇక మరో కథనాన్ని అనుసరించి భీముడు కొడుకైన ఘటోత్కజుడు ఈ ప్రదేశాన్ని తన వాసస్థానం చేసుకున్నందువల్ల గడిదం అని పేరు ఏర్పడిందట. ఆలయంలో నిత్యం అఖండ దీపారాజన పూజలు, అన్నదాన సేవ జరుగుతాయి. విశేషంగా శనివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామిని సేవించుకుంటూ ఉంటారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు శనివారంలాగానే అత్యంత వైభవోపేతంగా అలంకారాలను పూజలను నిర్వహిస్తారు. ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో ఉత్సవమూర్తులను తీసుకువచ్చి విశాల మంగళ ప్రాంగణంలో వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ వెంకటరమణ స్వామికి కళ్యాణ ఉత్సవాన్ని కూడా జరుపుతారు. ఇక శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు శ్రీ రామలింగేశ్వర శనీశ్వర స్వామిని ఆలయాలను కూడా దర్శించి పూజాదికాల్లో పాల్గొంటూ ఉంటారు. గడిదం శ్రీ వెంకటేశ్వర ఆలయానికి కొద్ది దూరంలోనే రామేశ్వర స్వామి క్షేత్రం, శనీశ్వర స్వామి సన్నిధి కూడా ఉన్నాయి. నీలాంజనం సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. గర్భాలయంలో ఆ శనీశ్వర స్వామి అభయ వరద హస్తాలతో కిరీటధారుడై దర్శనమిస్తూ ఉన్నారు మనకు. శనీశ్వర విగ్రహానికి ఎదురుగా శనివాహనమైన నల్లని కాకి విగ్రహం కూడా దర్శనమిస్తుంది. ఇలా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక శనీశ్వర స్వామిని కూడా దర్శించి ఆయన కృపకు పాత్రులవుతూ ఉంటారు భక్తులు. ఇక ఎలా వెళ్లాలో చూద్దాం. అనంతపురంకు దాదాపు 120 దూరంలో, బెంగళూరుకు దాదాపు 101 దూరంలో ఉన్నదే ఈ బాగేపల్లి తాలూకా. బాగేపల్లి నుంచి బస్సుల్లో కానీ ఏదైనా వాహనంలో కానీ ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. నిరంతరం అన్నదానాలు, నిత్యం పూజలు, అభిషేకాలు, ఏటేటా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఆ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ స్వామి.